గర్భిణీ స్త్రీలు వృక్షాలు కొడుతున్నప్పుడు ఎందుకు చూడరాదు, గర్భిణీ స్త్రీలు చెట్లు కొడుతున్నప్పుడు చూడకూడదని చెప్పడం జరుగుతుంది. ఈ దృశ్యం వారిలో మృతుని కష్టాన్ని కట్టెలకై చెట్టు కొడుతున్నాడేమోనన్న భావన కలిగించవచ్చు. కానీ నేటి కాలం వారు దీన్ని పట్టించుకోరు. చెట్లు కొడుతున్నప్పుడు గర్భిణీ చూస్తే ఆమె మనస్సుపై ఎలాంటి ప్రభావం ఉండదని వారు వాదిస్తారు. వారు నిషేధమైన వాటిని పాటిస్తున్నారా లేదా అనేది ముఖ్యం కాదు, వారు ఆహ్లాదంగా మరియు ప్రశాంతంగా ఉన్నారా లేదా అనేదే ముఖ్యమని భావించబడుతుంది. ఈ విషయమై ప్రాచీన కాలంలో ఇచ్చిన ఒకానొక వివరం ఏమిటంటే, గర్భిణీ స్త్రీలు చెట్టు విరిగి క్రింద పడుతున్నప్పుడు ఉరకలేకపోవడమే కాక తప్పించుకోలేకపోతారు. ఈ ఒక్క కారణమే కాక మరొక కారణమేంటంటే, చెట్టు విరిగి క్రింద పడుతున్నప్పుడు ఉత్పన్నమయ్యే శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ శబ్దం గర్భంలోని శిశువు గుండె మరియు మెదడుపై చెడు ప్రభావాన్ని కలిగించే అవకాశముంది. కాబట్టి నేటి వైద్యులు కూడా గర్భిణీ స్త్రీలను విస్ఫోటన శబ్దాలను, పెద్ద శబ్దాలను వినకుండా ఉండమని చెబుతారు. ఒకేసారి విరిగిపడే చెట్లు, పేలుళ్ళు, రెండు పెద్ద వస్తువులు ఢీకొనడం వల్ల ఉత్పన్నమయ్యే పెద్ద శబ్దాలు మొదలగు వాటి వల్ల ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురై దాని ప్రభావం గర్భిణీ స్త్రీలపై మరియు శిశువుపై శాశ్వతంగా పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి నిషేధాలు ఎంతో విలువైనవి.